ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి అలనాటి హీరోయిన్ అంజలిదేవి గారు. చాలా పెద్ద క్లూ మీకు చెప్పకుండా ఆపాను. ఒక్క మాట చెప్తే అంజలిదేవి గారిని నూటికి 150 పాళ్ళు నిర్ధారణ అయ్యి ఉండేది. ఏమిటంటే, తెలుగింటి సీతమ్మ అని చెబితే గనక ఇంకెవరికీ అలాంటి పేరు లేదు. అంజలిదేవి గారు ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే, శ్రీకృష్ణుడి పేరు చెప్తే ఎన్టీ రామారావు గారు ఎలా గుర్తొస్తారో, సీత అనగానే గుర్తొచ్చే ఏకైక నటీమణి అంజలిదేవి గారు. ఆ అంజలిదేవి గారి మొట్టమొదటి సినిమా వరకు జరిగిన ప్రయాణాన్ని ఈ రోజు తెలుసుకుందామండి. అయితే అంజలిదేవి గారు కేవలం అలనాటి హీరోయిన్, ఆ తర్వాత పతివ్రత పాత్రలు ఎక్కువగా ధరించారు, సీతగా చాలా పేరు తెచ్చుకున్నారు, ఇవన్నీ ఒకటండి. అంజలిదేవి గారికి ఉన్న చాలా ప్రత్యేకతల గురించి చాలా చోట్ల ప్రముఖంగా రాయలేదేమో అనిపిస్తోంది. ఇటీవలే మరణించిన అంజలిదేవి గారి గురించి రాసిన వార్తల్లో కూడా ఆవిడ సాధించినటువంటి రికార్డులు, ఆవిడకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఎక్కువగా రాయలేదేమో అనిపించింది. ఏమిటంటే, అంజలిదేవి గారు సినీ రంగ ప్రవేశం చేసిన మొట్టమొదటి 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 20 సినిమాల్లో నటించారండి. ఇంకా ఏ నటీమణి విషయంలో కూడాను ఇలా జరగలేదు. అలాగే ఆవిడ సినీ రంగ ప్రవేశం చేసిన 3 సంవత్సరాల్లోనే సినిమా నిర్మాతగా కూడా మారారు. భానుమతి గారు కూడా సినీ నిర్మాత అయ్యారు, కానీ ఇంత తొందరగా సినీ రంగ ప్రవేశం చేసిన 3 సంవత్సరాల్లోనే సినీ నిర్మాత అయిన నటీమణి కూడా అంజలిదేవి గారు. అలాగే ఆవిడ వ్యాంప్ పాత్రలతో మొదలుపెట్టి 3-4 సంవత్సరాలు వ్యాంప్ పాత్రలు వేసి ఆ తర్వాత హీరోయిన్ పాత్రలకి మళ్లీ, ఆ తర్వాత పౌరాణిక పాత్రల్లో ఈ సీతమ్మ లాంటి పతివ్రత పాత్రలకి పెట్టింది పేరుగాంచారు. ఇలాగా ఒక విధమైన పాత్రలతో మొదలుపెట్టి మంచి పాత్రలోకి మారినటువంటి నటీమణి కూడా అంజలిదేవి గారే అయి ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో అసలు ఎవరికి అంజలిదేవి గారు ఈ వ్యాంప్ పాత్రలు పోషించారు అన్న మాట కూడా ఎవరికి గుర్తులేదు. అంతగా ఆవిడ ధరించినటువంటి ఆ పవిత్రమైన పాత్రల్ని తన ఇంటి పేరు చేసుకున్నారు. అలాగే ఆ రోజుల్లో అంటే మళ్లీ చెప్తున్నానండి, 1947 సుమారుగా 70 సంవత్సరాల క్రిందట అనమాట, ఆ రోజుల్లో 30,000 రూపాయలు పారితోషికం తీసుకున్న ఏకైక నటీమణి అంజలిదేవి గారు. అంత డిమాండ్ ఉండేదండి. అలాగే నటీమణి 2 షిఫ్టుల్లో పనిచేయడం అనేది కూడా అంజలిదేవి గారితోటే మొదలైందంటారు. సాధారణంగా హీరోలకి చాలా డిమాండ్ ఉండి రోజుకి 2 షిఫ్టుల్లోనూ 3 షిఫ్టుల్లోనూ పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ హీరోయిన్ గా చిత్రరంగ ప్రవేశం చేసిన 3-4 సంవత్సరాలకే రోజుకి 2 షిఫ్టుల్లో పనిచేసినటువంటి బిజీ నటీమణి అంజలిదేవి గారు. ఆవిడ 23 సంవత్సరాల వయసులోనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారండి. అంత చిన్న వయసులో ఆ పదవికి ఎంపికైనటువంటి ఏకైక నటీమణి అంజలిదేవి గారు. అలాగే తర్వాత రోజుల్లో ఆవిడ నిర్మాతగా మారి భర్తతో కలిసి సినిమాలు నిర్మించినటువంటి విషయం కూడా శ్రోతలకు తెలుసు కదా. ప్రఖ్యాత తమిళ నటుడు శివాజీ గణేశన్ గారిని తెలుగు తెరకి పరిచయం చేసింది కూడా అంజలిదేవి గారు నిర్మించిన పరదేశి అన్న సినిమాతోటి. అలాగే అంజలిదేవి గారు ఆమె భర్త కలిసి నిర్మించిన సువర్ణ సుందరి సినిమా ఆ రోజుల్లో మాయాబజార్ సినిమాతోటి పోటీ పడి విజయం సాధించిందండి. ఎక్కడ, బోధన్ లాంటి చాలా చిన్న చిన్న ఊళ్లలో కూడా అది సిల్వర్ జూబిలీ చేసుకుంది. ఇంకా ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయండి అంజలిదేవి గారికి. ఎన్టీ రామారావు గారి హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా పల్లెటూరి పిల్ల, దాంట్లో కూడా హీరోయిన్ అంజలిదేవి గారే. చెప్పుకున్నాం కదా ఇవన్నీ ఇన్ని ప్రత్యేకతలు. ఒకటి, ఆవిడ సీత పాత్ర ఎంతగా తెలుగు ప్రేక్షకుల్లో నాటుకుపోయిందంటే, ఆ రోజుల్లో పూజ గదుల్లో ఎన్టీ రామారావు గారు అంజలిదేవి గారు ఉన్నటువంటి రాముడు సీత పటం ఉండేది ఎన్టీ రామారావు గారి కృష్ణుడి పటం తర్వాత. అలాగే అంజలిదేవి గారు తెలుగుదేశంలో ఏ మూలకి అవుట్డోర్ షూటింగ్ కి వెళ్ళినా కానీ అక్కడ రైతులు ఎవరైనా చూస్తే ఆవిడ్ని వెంటనే గబగబా పరిగెత్తుకొచ్చి ఆవిడ కారు ఆపి పాదాలకి దండం పెట్టి వరి కంకుల్ని ఆవిడ పాదాల దగ్గర ఉంచేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆవిడ అంజలిదేవి కాదు, భూదేవి పుత్రిక సీతగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఆవిడకి చీరలు పెట్టడం, బట్టలు పెట్టి ఆదరించడం, ఇలాగా పూర్తిగా సీతాదేవిని ఆవిడలో చూసుకున్నారు తెలుగు ప్రేక్షకులందరూ ఆ రోజుల్లోనూ. ఇంకొక విశేషం, అంత మంచి పేరు వచ్చాక ఆ పేరుని తగ్గించేటటువంటి పాత్రలు ఏమాత్రం చేయలేదండి. ఆ పేరును అలాగే నిలుపుకున్నారు అంజలిదేవి గారు.
ఇన్ని ప్రత్యేకతలున్నాయండి. గత నెలలో మనల్ని వదిలి వెళ్లిపోయినటువంటి అలనాటి ప్రముఖ హీరోయిన్ తెలుగువారి సీతమ్మ అంజలిదేవి గారికి. అంజలిదేవి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఆదినారాయణరావు గారి గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే అంజలిదేవి గారు, ఆదినారాయణరావు గారు వాళ్ల జీవితాలు పడుగు పేకల్లాగా అల్లుకుపోయినాయి. సినీ రంగ ప్రవేశించేశాక అంజలిదేవి గారు హీరోయిన్ గా ఎలా ఎదుగుతూ వచ్చారో ఆదినారాయణరావు గారు సంగీత దర్శకత్వంలో అలా ఎదుగుతూ వచ్చారు. వాళ్ళిద్దరినీ కూడానండి సినీ రంగంలో అబ్బాయి గారు అమ్మాయి గారు అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళట. సినీ రంగంలోనే కాదు, సినిమాల్లోకి వెళ్లబోయే ముందు కూడా వాళ్ళని అబ్బాయి గారు అమ్మాయి గారు అని అందరూ పిలుస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడిగా ఎదగడం, అంజలిదేవి గారు హీరోయిన్ గా ఎదగడం, మళ్ళా ఇద్దరూ కలిసి చక్కటి చిత్రాలు నిర్మించడం, తెలుగు చలన చిత్ర చరిత్రలో శాశ్వతంగా ఉండిపోయేటటువంటి చిత్రాలు సువర్ణ సుందరి, అనార్కలి ఇలాంటివి నిర్మించింది కూడా వీళ్ళిద్దరి సంయుక్త నిర్వహణలోనే. అలాగే అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు, ఈ అబ్బాయి గారు అమ్మాయి గారు కలుసుకున్నటువంటి ప్రదేశం ఎక్కడంటే, అది తెలుసుకోవాలంటే మనం కాకినాడ వెళ్లాలండి. కాకినాడలో ఎక్కడ మొదలు పెడదామంటే 1916, దాదాపుగా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 1916లో కాకినాడలో దంటు సూర్యారావు అనే ఆయన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఒక నాటక సంస్థని మొదలు పెట్టారండి. 1916 అంటే అప్పటికింకా తెలుగులో మూకీ సినిమాలు కూడా రాలేదు, టాకీలు అసలు లేనే లేవు. ఆ రోజుల్లో నాటకాలు వేయడమే చాలా పెద్ద ప్రొఫెషన్ లాగా ఉండేది, ఆట విడుపుగా ఉండేది, ప్రేక్షకులకు కూడా నాటకాలు చూడటమే చాలా కాలక్షేపంగా ఉండేది. ఆ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ని 1916లో మొదలు పెట్టాక ఆయన దాన్ని ఒక ప్రొఫెషనల్ నాటక సంస్థలాగా దాన్ని పెంచి పోషించారు. ఇప్పటికి కూడా ఉందండి అది, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. మరొక 2 సంవత్సరాల్లో అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ దంటు సూర్యారావు గారు దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా పెంచుతూ ఒక ఆల్మోస్ట్ దాన్ని ఏమిటంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్ లాగా చేశారండి. అంటే ఆ నాటక సంస్థలో చేరి నాటకాలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలుంటే వాళ్ళకి చదువు చెప్పించడం బాధ్యత కూడా వాళ్లే తీసుకునేవాళ్ళు. ఇంకా ఈ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ గుర్తు చెప్పాలంటే కనుక ఆ తర్వాత రోజుల్లో కాకినాడ నాటకం సినిమా ఈ మూడు పేర్లు కలిసింది ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ద్వారా నాటకాలు వేసిన వాళ్లే అయి ఉంటారు. ఆ రోజుల్లో సినిమాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న కస్తూరి శివరావు గారు, ఆ తర్వాత ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, సూర్యకాంతం గారు, మొన్న ఈ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పూర్ణోదయ క్రియేషన్స్ మీద శంకరాభరణం లాంటి చిత్రాలు నిర్మించిన ఏడిది నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో ఒకసారో అంతకంటే ఎక్కువ సార్లు నాటకాలు వేసిన వాళ్లేనండి. అది ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ సంస్థలో ఒకవైపు నుంచి అబ్బాయి గారు, కొన్ని సంవత్సరాలకి అమ్మాయి గారు ప్రవేశించారు. ఆదినారాయణరావు గారు విజయవాడలో పుట్టారండి. ఆ తర్వాత వాళ్ల నాన్నగారి వ్యాపార రీత్యా ఆయన విశాఖపట్నంలో పెరిగారు. వాళ్ల నాన్నగారికి సంగీతంలో చాలా పరిచయం ఉండేది. చిన్నతనం నుంచే వాళ్ల నాన్నగారి సంగీత పరిజ్ఞానం వల్ల ఆదినారాయణరావు గారికి కూడా సంగీతం అంటే చాలా ఆసక్తి ఏర్పడింది. సంగీతం అంటే ఆసక్తి ఏర్పడడమే కాకుండా పాటలు పాడడం కూడా అలవాటయ్యి చాలా చిన్న వయసులోనే ఆయన రంగస్థల నాటకాలు కూడా వేసేవారు. వాళ్ల నాన్నగారికి కొడుకుకి ఉన్నటువంటి సంగీత అభిరుచిని గమనించి ఆయన శాస్త్రీయంగా సంగీతం నేర్పిద్దామని ఆదినారాయణరావు గారిని చిన్నతనంలోనే విజయనగరం పంపించారు. అప్పట్లో ఏమిటంటే సంగీతం నేర్చుకోవాలంటే విజయనగరం వెళ్లేవాళ్ళు. అక్కడ ఆయన శాస్త్రీయంగా సంగీతం నేర్చుకున్నారు, నృత్యం కూడా నేర్చుకున్నారు. ఆయన 8వ తరగతిలోనూ 9వ తరగతిలోనూ ఉండగా వాళ్ల అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారిది కాకినాడ. వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఆయన కాకినాడ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గర పెరుగుతూ అక్కడ స్కూల్లో చేరారు. అక్కడ స్కూల్లో చేరుతూనే ఈయనకి అప్పటికే సంగీత పరిచయం ఉంది కదా, అందుకని ఆయన ఈ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సభ్యులతోటి పరిచయం ఏర్పడి వాళ్లు వేసే నాటకాలకి ఈయన హార్మోనియం వాయించడం, సంగీతం సమకూర్చడం, ఆ విధంగా ఆయన ఆ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో ఒక సభ్యుడిగా అయ్యారు. ఆ విధంగా అబ్బాయి గారు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కు వచ్చారండి. ఆయన కేవలం నాటకాలకి వెనకాల సంగీతమే కాకుండా ఎప్పుడైనా స్క్రిప్ట్ లో సహాయం చేయడం, దర్శకత్వంలో సహాయం చేయడం ఇలాంటి పనులు కూడా చేసేవాళ్ళు. అంటే రంగస్థలం మీద నటించడం తప్ప వెనకాల చాలా పనులు ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆయనకి సాహిత్యం మీద కూడా చాలా మంచి పట్టు ఉండేది.
స్కూల్లో ఎక్కువ చదువుకోకపోయినా బయట పుస్తకాలు ఎక్కువ చదువుకున్నారు, ఇంగ్లీష్ నవల్లు కూడా ఎక్కువగా చదివారు. అందుకని ఆయన్ని నాటక సంస్థలో అందరూ కూడా చాలా తెలిసినవాడు అని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఆయన అలా ఉండగా మనం ఒకసారి పెద్దాపురం వెళ్దామండి. పెద్దాపురంలో నోకయ్య గారు, సత్యవతి అని ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి నలుగురు పిల్లలు. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరికంటే పెద్ద అమ్మాయి పేరు అంజనీ కుమారి. ఆవిడ చిన్నప్పుడు వాళ్ల నాన్నగారికి వ్యవసాయం ఉండేది. వ్యవసాయం ఏదో కొంచెం చేసుకుంటూ ఆయనకి వ్యవసాయం కంటే కూడా నాటకాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది ఈ నోకయ్య గారికి. ఆయన ఏమిటంటే నాటకాలు వేయించడం, నాటకాలకి సంగీతం వాయించడం, వాటి మీద ఆసక్తి ఉండేది. నాటకాలు ఆయన వేయడం కాదు. ఆయనకి తబలా, డోలకు ఇలాంటి వాయిద్యాలు కూడా ఆయన వాయిస్తూ ఉండేవాడు. ఆ నాటకాల పరిచయంతో ఆయన వాళ్ల ఊళ్ళో పెద్దాపురంలోనే కాకుండా కాకినాడలో ఎక్కడ నాటకాలు వేసినా గాని వెళ్తూ ఉండేవారు. ఈ అంజనీ కుమారి చిన్నప్పుడు పెద్దాపురంలోనే ఏదో గర్ల్స్ స్కూల్ అంటే అక్కడ చదువుకుంటూ ఉండేది. చాలా చిన్న వయసులో, అంటే ఆవిడకి 8-9 సంవత్సరాల వయసు, 4వ తరగతి చదువుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ నాన్నగారు స్కూల్కి వచ్చి ఈ అమ్మాయిని గబగబ బయటికి తీసుకెళ్లారు. మాస్టర్ అడిగారు, ఏమిటండి తీసుకెళ్తున్నారంటే, చాలా అర్జెంటుగా పనుంది, మా అమ్మాయిని తీసుకెళ్తున్నాను అని తీసుకెళ్లారు. ఈ అమ్మాయి కూడా అర్థం కాలేదు ఏమిట్రా, ఆయన దాదాపుగా ఆయన ఈడ్చుకెళ్ళినంత పని చేశారు. తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్లారంటే పెద్దాపురంలోనే ఒక ముప్పనాస్ అని ఒక థియేటర్ లాంటిది ఉండేది ఆ రోజుల్లో. ఇది ఎప్పుడు 1936-35 ప్రాంతాల్లోనండి. ఆ థియేటర్ లో సినిమాలు నడవడమే కాకుండా నాటకాలు కూడా వేస్తూ ఉండేవాడు. టాకీలు వచ్చినటువంటి కొత్త రోజులు కదా 35-36 అంటే, అందుకని సినిమాలు ఎక్కువగా ఉండేవి కాదు, సినిమాలు రేని రోజుల్లో నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఈ నోకయ్య గారు 4వ తరగతి చదువుతున్న అంజనీ కుమార్ని గబగబా తీసుకెళ్లి ఆ థియేటర్ దగ్గర గ్రీన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. అక్కడ విషయం ఏమిటంటే ఆ రోజు హరిశ్చంద్ర నాటకం వేయాలి, ఆ రోజు 2 రోజుల తర్వాత. హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు వేషం వేసేటటువంటి కుర్రాడు రాలేదు. అందుకని ఆ నాటకం వేయించేటటువంటి భద్రాచార్యులు అన్నాయన నోకయ్య గారికి మిత్రుడు. ఆయన నోకయ్య గారిని ఎవరైనా చిన్నపిల్లడు కావాలి అంటే అప్పుడు ఆయన ఈ అంజనీ కుమార్ని తీసుకెళ్లారు. అదండి సంగతి. అక్కడికి తీసుకెళ్లగానే ఈవిడికి అర్థమైపోయింది చిన్నపిల్లకి, ఓహో నాటకం వేయడానికి తీసుకొచ్చారు నాన్న అని. ఆ భద్రాచార్యులు గారు కూడా చెప్పారు, ఈ అమ్మాయి లోహితుడికి సరిపోతుంది, కాకపోతే అమ్మాయి కదా జుట్టు కత్తిరించేసేయండి, మగపిల్లాట్లాగా ఉండాలని అప్పటికప్పుడు జుట్టు కత్తిరించేశారు. ఆ పిల్ల ఏడుస్తోంది, అయినా కానీ పట్టించుకోకుండా ఆ కార్యక్రమం పూర్తి చేసి లోహితుడి వేషానికి భద్రాచార్యులు గారు ఆమెకి శిక్షణ ఇచ్చారు 2 రోజులు. అదండి అంజనీ కుమారిగా ఉన్నటువంటి, ఆ తర్వాత రోజుల్లో అంజలీదేవిగా మారిన అంజనీ కుమారి తన 4వ తరగతి చదువుతూ ఉండగా 8-9 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కింది ఆ హరిశ్చంద్ర నాటకంతో. ఈ భద్రాచార్యులు అన్నాయనే అక్కినే నాగేశ్వరరావు గారికి సంగీతం నేర్పినటువంటి మొదటి గురువు కూడా. క్రిందటి నెలలో మాట్లాడుకున్న ఆ విషయాలు మనం. ఆ విధంగా మొత్తానికి ఎలాగైతే లోహితుడి వేషానికి ఆవిడ రంగస్థలం ఎక్కింది. ఆ సినిమాలో చనిపోయినట్టుగా పడిపోవాలి, ఆ పడిపోవడం అలా నిద్రపోయిందట స్టేజ్ మీద, తర్వాత లేపారనుకోండి వాళ్ళు ఎవరో వచ్చి. ఆ విధంగా మొట్టానికి ఎలాగైతే విజయవంతంగా మొట్టమొదటి నాటకాన్ని పూర్తి చేసింది ఆ చిన్నపిల్ల. ఆ తర్వాత నుంచి ఏమైందంటే వాళ్ళ నాన్నగారు ఇంకా స్కూల్కి పంపించడం మానేసి ఈవిడికి నృత్యం నేర్పించడం, సంగీతం నేర్పించడం ఇలాంటి కార్యక్రమాల్లో పెట్టారు. ఈ చిన్నపిల్లకేమో స్కూల్కి వెళ్లాలని ఉండేది, అందరితో ఆడుకోవాలని ఉండేది. వాళ్ల నాన్నగారేమో పొద్దున్నే డాన్స్ నేర్చుకోవడం, సాయంకాలం డాన్స్ నేర్చుకోవడం, మధ్యాహ్నం సంగీతం నేర్చుకోవడం, ఇలాగా ఆవిడకి అన్ని నేర్పించడం మొదలు పెట్టారు. అయితే ఈవిడ అంతగా దాని మీద కేంద్రీకరించడం లేదు, ఎంతసేపు ఆటల వైపు చదువు వైపు వెళుతోందని వాళ్ళ నాన్నగారు 1 సంవత్సరం అయ్యాక ఏమనుకున్నారంటే, ఈవిడికి శాస్త్రీయంగా నటన నేర్పిస్తే బాగుంటుంది, ఎక్కడికైనా పంపించి నాటకాల్లో నటన నేర్పించాలి అనుకున్నారు. అప్పటికి ఆవిడికి 10 సంవత్సరాల వయసు ఉంటుంటుంది. ఆయనకి వెంటనే ఆయన మిత్రుడు ఒక ఆయన గుర్తొచ్చాడు. ఆ మిత్రుడు కూడా నాటకాల ద్వారా పరిచయమే. ఆ మిత్రుడు ఎవరో కాదు, మనం ఇందాక అనుకున్న అబ్బాయి గారు ఆదినారాయణరావు గారు. ఆదినారాయణరావు గారు ఇలాగ కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఈ పిల్లను కూడా అక్కడ జాయిన్ చేస్తే కనుక వాళ్ళు నాటకాల్లో ఎలా వేయాలో నేర్పుతారు అని ఈయన ఐడియా వచ్చి నోకయ్య గారు ఈ అంజనీ కుమార్ని సైకిల్ మీద ఎక్కించుకుని కాకినాడ వెళ్లారు. కాకినాడ వెళ్లి అక్కడ ఈ ఆదినారాయణరావు గారిని కలుసుకున్నారు. వాళ్ళిద్దరు మిత్రులే కదా, కలుసుకుని ఆయన వచ్చిన పని చెప్పారు. ఇలా మా అమ్మాయి, ఈ అమ్మాయికి ఎలాగైనా సరే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో చేర్చుకుని మీరు నాటకాల్లో శిక్షణ ఇవ్వండి అని చెప్పారు. చెప్పుకున్నాం కదా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనేది రెసిడెన్షియల్ స్కూల్ లాగా ఉండేదని, వాళ్ళ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చదువు కూడా వాళ్ళే చెప్పిస్తూ ఉండేవాళ్ళు.
ఆయన అడిగారు ఏమైనా నాటకాలు వేసిందా అని. ఈయన చెప్పారు పెద్దగా నాటకాలు ఏదేదో ఒక నాటకంలో మాత్రం చిన్న వేషం వేసింది, కాకపోతే నేను నృత్యము సంగీతము నేర్పిస్తూ వస్తున్నాను సంవత్సరం నుంచిను, మీ దగ్గర ఉంటే కనుక ఇంకొంచెం ప్రొఫెషనల్ గా నేర్చుకుంటుంది అనేటటువంటి ఆలోచనతో మీ దగ్గర తీసుకొచ్చానని చెప్పారు. ఆయన కూడా మిత్రుడు చెప్పినటువంటి మాట కాదనలేక అంజనీదేవి గారిని, అంజనీ కుమారిని తమ ఇంట్లో పెట్టుకుని ఆ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ద్వారా శిక్షణ ఇప్పించడానికి ఆదినారాయణరావు గారు ఒప్పుకున్నారు. అలా మొదలైందండి. అంజనీ కుమారి ఆ విధంగా ఆ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లోకి ప్రవేశించారు. అంతకు ముందే ఆదినారాయణరావు గారు ఉన్నారు. అక్కడి నుంచి ఈ అంజనీ కుమారికి ఆదినారాయణరావు గారే సమస్తం అయ్యారు. ఎందుకంటే ఈవిడ చాలా చిన్నపిల్ల, ఆయనకి ఈవిడికి దాదాపుగా 13 సంవత్సరాల వయసు తేడా ఉంది. ఆయనకున్నటువంటి పరిణితితోటి ఎప్పుడు చాలా విశేషాలు చెబుతూ ఉండేవాళ్ళు ఈవిడికి. కేవలం నటన గురించే కాకుండా ప్రాపంచిక జ్ఞానం, పుస్తకాల గురించి, సాహిత్యం గురించి, పాటల గురించి, పెద్దవాళ్ల గురించి, నటన గురించి ఇవన్నీ చెబుతూ ఉంటే ఈవిడికి చాలా ఆరాధనాభావం ఉండేది ఆయనంటేను. ఎందుకంటే ఆవిడ చూసిన ప్రపంచం అంతా కూడా ఈ ఆదినారాయణరావు గారి కళ్లతోటే చూడడం మొదలు పెట్టారు ఆ ఎదుగుతున్నటువంటి రోజుల్లో. అలా ఈవిడికి నాటకంలో శిక్షణ ఇస్తూ ఈ విశేషాలనే నేర్పుతూ ఆదినారాయణరావు గారు ఆవిడ బాగోగులు చూసుకోవడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో ఏమిటంటే ఎక్కువ మంది స్త్రీ పాత్రదారులు రంగస్థలం మీద ఉండేవాళ్లు కాదు. ఉన్న కొద్ది మంది కూడా ఏ నాటక సంస్థ వాళ్ళు నాటకాలు వేసినా గానీ అక్కడికి వెళ్లి వేషాలు వేయాల్సి వచ్చేది. ఆ విధంగా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో శిక్షణ పొందుతున్నప్పటికీ అంజనీ కుమారి వేరే సంస్థల్లో కూడా నాటకాలు వేయడం మొదలు పెట్టారు. అది ఎలాగంటే కాకినాడలో ఆ రోజుల్లో అంటే 1936-37 ప్రాంతాల్లో బర్మా షెల్ అని ఒక పెట్రోలియం కంపెనీ ఉండేది. వాళ్ల తరఫున కూడా ఒక నాటక సంస్థ ఉండేది, బర్మా షెల్ ఎమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ అని. దాని తరఫున కూడా అంజనీ కుమారి నాటకాలు వేస్తూ ఉండేవాళ్లు. అప్పట్లో ఈ పెట్రోలియం కంపెనీ కానీ పెద్ద పెద్ద కంపెనీలన్నిటి కూడా బ్రిటిషర్సే అధికారులుగా ఉండేవాళ్లు కదా, వాళ్ళందరినీ దొరలు అంటూ ఉండేవాళ్లు. అందులో వాట్స్ ద్వారా అని ఆయన మేనేజర్ గా ఉండేవాడు బర్మా షెల్ కి. ఆయనతో కలిసి అంజనీ కుమార్ ఒక నాటకం వేశారు, గాఖో అని. ఆ నాటకాన్ని రాసింది ఎవరంటే ఒక్కలంక రామరాజు గారిని ఆయన రాశారన్నమాట. ఆయన దాంట్లో ఒక వేషం కూడా వేశారు. ఆయన నాటకం రాస్తూ అంజనీ కుమార్ అప్పట్లో నాటకాల్లో చాలా ప్రసిద్ధి అని ఆవిడ కోసం ప్రత్యేకంగా ఒక పాత్ర సృష్టించారు. అంజనీ కుమార్ దాంట్లో ఈ మేనేజర్ వాట్స్ ధర కూడా ఒక వేషం వేశాడు. అట్లాగా బ్రిటిషర్స్ పక్కన కూడా అంత చిన్న వయసులోనే ఆవిడ నాటకాలు వేశారు. వాళ్ళందరూ ఈ చిన్నపిల్ల నటించేటటువంటి శైలిని గమనించి ఆవిడని మెచ్చుకుంటూ ఆ రోజుల్లో ఆవిడని షెర్లీ టెంపుల్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవాళ్ళట. అలా వాళ్లతోటి నాటకాలు వేశారు. అలాగే పక్క ఊరు సామర్లకోటలో డాక్టర్ సన్యాసిరాజన్ ఒక ఆయన ఉండేవాళ్లు, ఆయన వాణి నాట్య మండలి, ఆయనకు ఒక నాటక సంస్థ ఉండేది, దాని తరఫున కూడా అంజనీ కుమారి నాటకాలు వేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మద్రాసులో జరిగినటువంటి నాటకాల పోటీల్లో కూడా వెళ్లి ఈవిడ నాటకాలు వేస్తూ ఉండేవాళ్లు. ఇందులో ఒక విచిత్రం ఏమిటంటే ఒకసారి ఈవిడ భక్త కుచేల నాటకం వేసేటప్పుడు అంజనీ కుమార్ని ఏదో పాత్రకని తీసుకెళ్లి చివరికి రుక్మిణి పాత్రకు ఎవరో దొరకపోయేసరికి ఈవిడతోటి రుక్మిణి పాత్ర వేయించారు. ఆ నాటకంలో సత్యభామ పాత్ర వేసింది ఎవరో తెలుసా అండి? అక్కినే నాగేశ్వరరావు గారు. ఆయన స్టేజ్ మీద ఆడపాత్రలు వేస్తూ ఉండేవాళ్ళు కదా, ఆ విధంగా అంజలిదేవి గారు, అక్కినే నాగేశ్వరరావు గారు కూడా స్టేజ్ మీద రుక్మిణి, సత్యభామ వేషాలు వేశారు ఒక నాటకంలోను. ఇంకా అంజనీ కుమారి ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి రంగస్థల నటుడు స్థానం నరసింహారావు గారితో కూడా వేషం వేశారు. ఈ విధంగా ఆదినారాయణరావు గారి ఆధ్వర్యంలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో శిక్షణ పొందుతూ రకరకాల సంస్థల్లో ఆవిడ నాటకాలు వేసి ఎదుగుతూ ఉన్న రోజుల్లో తాండ్ర సుబ్రహ్మణ్యం గారని, ఏలూరికి చెందిన ఆయన, ఆయన ఏవో ఒకటి రెండు సినిమాలు తీసినట్టున్నారు అప్పటికీ. ఆయన ఒకరోజు నోకయ్య గారి దగ్గరికి వచ్చారు. ఏమండి, మీ అమ్మాయి నాటకాలు వేస్తూ బాగా పేరు తెచ్చుకుంటోంది కదా, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను బొంబాయిలోను, ఆ సినిమా పేరు మేనరికం, మరి మీ అమ్మాయిని పంపిస్తే కనుక ఆ సినిమాలో మంచి వేషం ఇస్తాను అని అడిగారు ఆయన. నోకయ్య గారికి ఎలాగూ వాళ్ళ అమ్మాయిని నాటకాల్లో పేరు తెచ్చుకోవాలనే కదా ఆయన శిక్షణకు పెట్టారు. ఆయన ఒకసారి ఆదినారాయణరావు గారిని కూడా అడిగారు, ఏమండి ఇలాగ సినిమా అవకాశం వచ్చింది మరి ఏం చేద్దాము అని. ఆయన కూడా సరే, నాటకాల్లో పేరు తెచ్చుకుంటోంది, ఇప్పుడు సినిమాల్లోకి అందరూ స్త్రీలు కూడా వెళుతున్నారు, తప్పులేదు పంపించండి, ప్రయత్నం చేయడంలో తప్పేముంది, అందులో తాండ్ర సుబ్రహ్మణ్యం గారంటే ఇంతకుముందు సినిమా కూడా తీసున్నారు కదా అని ఆయన కూడా ప్రోత్సహించారు. అప్పుడు నోకయ్య గారు
ఆ కుమార్తె అంజనీ కుమార్ని వెంట పెట్టుకుని బొంబాయి వెళ్లారు. ఆదినారాయణరావు గారు వెళ్లలేదు. ఆయన మామూలుగా నాటకాలకి సంగీతం చేసుకుంటూ నాటకాలు రాస్తూ ఆయన కాకినాడలోనే ఉన్నారు. సరే, బొంబాయి వెళ్లారు తండ్రి కూతురు. ఈయన ఇదిగో సినిమా రేపు మొదలవుతుంది, ఎల్లుండి మొదలవుతుంది అంటున్నారు. 10 రోజులైంది, 20 రోజులైంది, 4 రోజులైంది, ఆయన సినిమా మొదలు పెట్టేటటువంటి సూచనలేమి కనపట్టలేదు. వీళ్ళు ఏదో ఒక హోటల్లోనో ఎక్కడో సత్రంలోనో ఉంచారు, కానీ వీళ్ళ డబ్బుల మీదే వీళ్ళు బతికేటటువంటి పరిస్థితి. కొన్ని రోజులకి వీళ్ళకి ఎలాగైతే తెలిసింది, ఈ సినిమా ఏమీ అయ్యే పరిస్థితిలో లేదు, ఈ సినిమా తయారవుతుందో కూడా లేదో కూడా తెలియదు, ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటూ ఉండగా బొంబాయిలో మత కలహాలు మొదలైన ఆ మత కలహాలతోటి ఇంకా ఉండడం కష్టం అనిపించి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. వెనక్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా, వీళ్ళు తీసుకెళ్లిన డబ్బులు కూడా అయిపోయినాయి అప్పటికీ, నిర్మాత గారు ఎక్కడ కనపట్టలేదు. దాంతో అంజనీ కుమార్ చేతికున్నటువంటి గాజులు అమ్మేసేసి ఆ డబ్బులతోటి ఎలాగైతే రైలు టికెట్ కొనుక్కుని మళ్ళా వెనక్కి కాకినాడ వచ్చేశారు. అప్పటికి అంజనీ కుమార్కి చాలా నాటక సంస్థల్లో నటించినటువంటి అనుభవం ఉంది కదా, అందుకని ఆమె సొంతంగా ఒక నాటక సంస్థను కూడా ప్రారంభించి ఆవిడ నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఆవిడ సొంతంగా నాటకాలు వేస్తూ ఉండగా ఇటు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ లో మళ్ళా ఆదినారాయణరావు గారు కొత్తగా ఒక నాటకం రాశారు, వసంత సేన అని. ఆయన నాటకాలు రాస్తూ ఉండేవాళ్ళు, పాటలు రాస్తూ ఉండేవాళ్ళు, సంగీతం కూడా సమకూరుస్తూ ఉండేవాళ్ళు. ఆ వసంత సేన నాటకంలో వేయడానికని అంజనీ కుమార్ గారిని మళ్ళీ అడిగారు, మీరు ఇంతకుముందు మా దాంట్లో వేసి వెళ్లారు కదా, మీరు వేరే సంస్థలో ఉన్నప్పటికీ ఈ వసంత సేనకు మాత్రం మీరే కావాలి అని ఆ దంటు సూర్యారావు అన్న ఆయన ఆవిడ్ని ఒప్పించి మళ్లీ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ తీసుకొచ్చి దాంట్లో వేషం వేయించారు. ఇలా ఆవిడ వేషాలు వేస్తూ ఉండగా ఆవిడికి 14 సంవత్సరాల వయసు వచ్చింది. 14 సంవత్సరాలంటే ఆ రోజుల్లో ఆడపిల్లకి ఎప్పుడు పెళ్లి చేద్దామని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సరే, నౌకయ్య గారు అమ్మాయికి సంబంధాలు వెతుకుదామని ఆయన అనుకుంటూ ఉండగా ఆమె మనసులో మాట చెప్పింది ఏమిటంటే, నేను ఆదినారాయణరావు గారినే చేసుకుంటాను, మా మాస్టర్ అంటేనే ఇష్టం నాకు, నాకు వేరే సంబంధాలు చూడొద్దు అని. అప్పటికి ఆదినారాయణరావు గారికి వివాహం అయింది, పిల్లలు కూడా ఉన్నారు. సరే, పెద్దవాళ్ళు చెప్పి చూశారు అమ్మాయి ఇట్లాగాని, కానీ ఆవిడ ససేమిరా వినలేదు. ఏమైనా కానీ నేను మాస్టర్నే పెళ్లి చేసుకుంటానని, ఎందుకంటే ఆవిడ ఎదిగిందంతా కూడా ఆదినారాయణరావు గారి ఆధ్వర్యంలోనే, ఆదినారాయణరావు గారి నీడలోనే, ఆదినారాయణరావు గారి ఇచ్చినటువంటి విజ్ఞానంతోనే ఆవిడ ఎదిగారు, అంతగా ఆవిడ ప్రభావితం అయ్యారు. సరే, పెద్దవాళ్ళెళ్ళి ఆదినారాయణరావు గారితోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడి వాళ్లను కూడా ఒప్పించి ఎలాగైతే అంజనీ కుమారిని ఆదినారాయణరావు గారికి ఇచ్చి వివాహం చేశారు. అంజనీ కుమారి అని ఎందుకు అంటున్నానంటే, ఆవిడ సినిమాల్లోకి వెళ్లే వరకు కూడా ఆవిడ పేరు అంజనీ కుమారేనండి. మొట్టమొదటి సినిమాల్లోకి వెళ్లాకే ఆవిడ పేరు అంజలీదేవిగా మారింది. వివాహం జరిగింది. వివాహం జరిగాక కూడా నాటకాలు వేస్తూనే ఉన్నారు. ఒక అబ్బాయి పుట్టాడు. రెండో అబ్బాయి ఈవిడ గర్భిణితో ఉండగా ఒక నాటకం వేస్తూ ఉండగా స్ట్రీట్ సింగర్స్ అని ఒక నాటకం వేస్తున్నారు. ఆ నాటకం వేస్తూ ఉండగా చిత్తతల్లు పుల్లయ్య గారని ఆయనది కూడా కాకినాడే. ఆయన అప్పటికే సినిమాలు తీయడం మొదలు పెట్టారు. కలకత్తాలో కొన్ని సినిమాలు తీశారు, బొంబాయిలో కొన్ని సినిమాలు తీశారు, చెన్నైలో కొన్ని, మద్రాసులో కొన్ని సినిమాలు తీస్తున్నారు. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది మనం మాట్లాడుకుంటోంది 1942-43 ప్రాంతాల్లో. ఆయన మొట్టమొదటి టాకీ సినిమా వచ్చినప్పటి నుంచి కూడా చిత్రరంగంలో ఉండడమే కాకుండా 1935-36 ప్రాంతాల నుంచి సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన 1936లోనే లవకుశ అని ఒక సినిమా కూడా తీశారు. ఆయనకు మంచి పేరుంది. భానుమతి గారు మొట్టమొదటిసారిగా సినిమాలో వేషం వేసింది కూడా ఈ చిత్తతల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలోనే. ఆయన ఏదో వ్యవహారం మీద కాకినాడ వచ్చినప్పుడు ఆయన సొంతూరు, ఆయన ఈ స్ట్రీట్ సింగర్స్ అన్న నాటకం చూశారు. చూసి ఆయన ఈ అంజనీ కుమారిని చూసి ఆయన ఆదినారాయణరావు గారితో చెప్పారు, ఏమండి నేను గొల్లభామ అని ఒక సినిమా తీయబోతున్నాను, ఆ సినిమాలోకి ఈ మీ భార్యకి వేషం ఇస్తాను, పంపించండి అని. అయితే వాళ్ళేమన్నారంటే ఆవిడకి అప్పుడు 7వ నెల గర్భిణి, అందుకని ఇప్పుడు రాలేదు, నాకు సినిమాల్లో కూడా వెయ్యాలన్నటువంటి ఆసక్తి లేదు, ఎందుకంటే అప్పటికే ఒక అనుభవం అయిపోయి ఉంది, బొంబాయి వెళ్ళొచ్చారు, అది కుదరలేదు. అది కాకుండా ఆవిడ గర్భిణి, అందుకని ఆదినారాయణరావు గారు చెప్పారు ఆవిడకి కూడా వెళ్లడం ఇష్టం లేదు, అందుకని ఆ అవకాశాన్ని వదులుకున్నారు. సినిమాల్లోకి వెళ్లేటటువంటి అలా చిత్తతల్లు పుల్లయ్య గారు అడిగినటువంటి మాటను కూడా కాదన్నారు. సరే, మామూలుగా వీళ్ళు నాటకాలు వేస్తున్నారు. ఈలోగా రెండో కొడుకు పుట్టాడు ఆవిడికి. ఇట్లా ఉండగా ఏమైందంటే, ఆదినారాయణరావు గారికి ఇంకొక మిత్రుడున్నారు. ఆయన పేరు సామర్ల వెంకట రంగారావు, ఎస్వి రంగారావు గారండి. ఆయన కూడా కాకినాడలో నాటకాలు వేసేవాళ్ళు. ఆయన ఆదినారాయణరావు గారి మిత్రుడే.
ఈ స్ట్రీట్ సింగర్స్ ఈ చిత్తతల్లు పుల్లయ్య గారితో మాట్లాడడం ఈ వ్యవహారాలు ఆయన పోయినటువంటి కొన్ని నెలలకి ఆయన ఆదినారాయణరావు గారి దగ్గరకు వచ్చారు. వచ్చి నాకు సినిమాల్లో హీరోగా వేయడానికి అవకాశం దొరికింది, నాకు మామ వరసో మేనమామ వరసో అవుతారు రామానందం గారని, ఆయన సినిమా తీస్తున్నాడు, ఆ సినిమా పేరు వరూధిని, మీకు సంగీత దర్శకుడిగా నేను అవకాశం ఇప్పిస్తాను, మీరు వస్తారా అని ఆదినారాయణరావు గారిని అడిగారు ఎస్వి రంగారావు గారు. ఆదినారాయణరావు గారికి సినిమాల్లోకి వెళ్లాలన్నటువంటి ఆలోచన లేదు, ఎందుకంటే అప్పటికే ఆయన నాటకాల్లో స్థిరపడి ఉన్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు, అందరూ గౌరవిస్తున్నారు, ఆయన పెద్దగా ఉత్సాహం చూపించలేదు. కాకపోతే ఎస్వి రంగారావు గారు ఒప్పించడానికి ప్రయత్నించారు, అక్కడికి వస్తే బాగుంటుంది, సినిమాల్లో కూడా పైకి వెళ్లొచ్చు అని మిత్రులు కూడా చెప్పారు. సినిమాలంటే చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమాల్లో కూడా అందరూ చదువుకున్న వాళ్లు, పండితులు, సంగీతంలో సుశిక్షితులైన వాళ్లు ఉన్నారు, అందరూ అలాగే ఉండేవాళ్ళండి ఆ రోజుల్లోనూ. బయట బాగా పేరు తెచ్చుకున్న వాళ్లే, ఆయా రంగాల్లో పేరు తెచ్చుకున్న వాళ్లే సినిమాల్లోకి వెళ్లేవాళ్ళు అని మిత్రులు కూడా ఒప్పించారు. సరే, ఆయనకు కూడా అనిపించింది, ఎలాగూ నేను ఇక్కడ నాటకాలు రాస్తున్నాను, పాటలు రాస్తున్నాను, సంగీతం చేస్తున్నాను, మరి సినిమాల్లోకి వెళితే ఇంకా పెద్దవాళ్లతో పరిచయాలు అయితే బాగుంటుంది కదా అని ఆయన కూడా కొన్ని రోజులకు ఆయన కూడా మనసు మార్చుకుని ఎస్వి రంగారావు గారితో సరే వస్తాను అని చెప్పారు. ఆ సినిమా షూటింగ్ ఎక్కడ, తమిళనాడులోని సేలంలో. అప్పట్లో చెన్నైలో ఎక్కువగా, మద్రాసులో ఎక్కువగా సినీ నిర్మాణం జరిగేది కాదండి, బొంబాయిలోను, కలకత్తాలోను, కొల్హాపూర్లోను, సేలంలోను అక్కడ స్టూడియోలు ఉండేయన్నమాట. అక్కడికి ఆదినారాయణరావు గారిని తీసుకెళ్లారు ఎస్వి రంగారావు గారు. సరే, ఆయన వెళుతూ అంజలిదేవి గారికి అప్పటికే ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, సరే ఆవిడ వదిలేసి ఉండడం ఎందుకు, ఆవిడ కూడా సేలం చూసినట్టు ఉంటుంది కదా అని ఆదినారాయణరావు గారు ఇద్దరు పిల్లల్ని, అంజలి కుమార్ని తీసుకుని సేలం వెళ్లారు. ఆ సినిమా పేరు వరూధిని, దాంట్లో ఎస్వి రంగారావు గారు మొట్టమొదటిసారిగా హీరో వేషం వేస్తున్నారు. సరే, అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆ సినిమాకి రెండు పాటలు కూడా రాశారు ఆదినారాయణరావు గారు, ఆ రెండు పాటలకి సంగీతం కూడా సమకూర్చారు. ఇది బానే ఉంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ మద్రాసులో పుల్లయ్య గారికి ఎవరో చెప్పారు, ఇలా అంజనీ కుమారి, ఆదినారాయణరావు సేలం వెళ్లారు, రామానందం గారి వరూధిని సినిమాకి పనిచేస్తున్నారు అని. అయితే ఆయనకి ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడిగా వెళ్లారని తెలియదు. ఆయన ఏమనుకుంటున్నారంటే, అంజనీ కుమారి వేషం వేయడానికి వెళ్ళిందేమో, నేను ముందే అడిగాను వాళ్ళని, వాళ్లేమో నా సినిమాలో వేయనన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్లారు అని ఆయన కొంచెం ఆలోచించి ఆయన అసిస్టెంట్ ని సేలం పంపించారు. నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడరా, ఆవిడ మరి నా సినిమాలో వేషాలు వేయనంది, ఆ సినిమాలో ఎలా వేషం వేస్తోంది అని ఆయన అనుకుంటున్నారు అని అసిస్టెంట్ ను పంపించారు. ఆ అసిస్టెంట్ పేరేమిటి, రేలంగి వెంకటరామయ్య. తర్వాత ఎప్పుడైనా ఆయన విశేషాలు వివరంగా చెప్పుకుందామండి. ఆయన చిత్తతల్లు పుల్లయ్య గారి దగ్గర దాదాపుగా 15 సంవత్సరాల పాటు అన్ని పనులు చేశారు, అసిస్టెంట్ గా చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోండి, ప్రొడక్షన్ అసిస్టెంట్ అనుకోండి, అన్ని రకాలుగాను చిత్తతల్లు పుల్లయ్య గారి దగ్గర సహాయకుడిగా ఉన్నారు. ఆయన్ని పంపించారు సేలం వెళ్లి మాట్లాడరమ్మని. రేలంగి గారు సేలం వెళ్లారు. సేలం వెళ్లి ఆదినారాయణరావు గారితో, అంజనీ కుమార్ తోటి మాట్లాడారు. ఆయనకి అంతకుముందే పరిచయం ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి వెళ్లిన వాళ్లే కదా. అక్కడ మాట్లాడితే ఆదినారాయణరావు గారు చెప్పారు, ఈ అంజనీ కుమార్ వేషం వేయడానికి రాలేదు మేము, నేను సంగీత దర్శకుడిగా వచ్చాను, అసలు ఆవిడ వేషం వేసే ఉద్దేశం కూడా లేదు అని. కాకపోతే ఎలాగూ వెళ్లాడు కాబట్టి ఈయన ఒప్పించడం ఆయన బాధ్యత అనుకుని నచ్చ చెప్పారు, మీరు ఎలాగైనా ఆలోచించండి, ఇంతకు ముందైతే వీలు కాదని చెప్పారు, ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చారు కదా, మరి పుల్లయ్య గారి సినిమా గొల్లభామ చాలా బాగుంటుంది, మంచి పేరు వస్తుంది, మీరు ఎలాగైనా చెల్లాయిని నాతో పంపించండి బావగారు అని ఆయన మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. సరే, ఇద్దరు ఆలోచించుకున్నారు, ఆదినారాయణరావు గారు, అంజలిదేవి గారు. ఆదినారాయణరావు గారు కూడా అనిపించింది, సరే ఇంతగా బలవంతం చేస్తున్నారు, పుల్లయ్య గారు కూడా మద్రాసు నుంచి కావాలని మనిషిని మరీ పంపించారు, రెండోసారి కూడా అడుగుతున్నారు, ఇప్పుడు కూడా తిరస్కరిస్తే బాగుండదేమో, సరే ఒకసారి వెళ్లి చూద్దాం కదా అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయం ఏమైంది, ఈ వరూధిని నిర్మాత రామానందం గారికి తెలిసింది. ఆయనేమనుకున్నారంటే, ఇదేమిటి మీరు మద్రాసు వెళ్లి గొల్లభామ సినిమాలో వేషానికి వెళ్తున్నారా, అసలు ఈ అంజనీ కుమారి వేషం వేస్తుందని తెలిస్తే నా సినిమాలోనే ఇచ్చేవాడిని కదా, మీరు సంగీత దర్శకత్వం కోసమనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది, నా సినిమాలో కాకుండా మీరు మద్రాసు వెళ్లి ఆ సినిమాలో వేషం వేయడానికి వీల్లేదు అని ఆయన ఒక పీటముడి వేశాడు. ఈయన నచ్చ చెప్పబోయారు ఆదినారాయణరావు గారు, చూడండి నేను సంగీత దర్శకుడిగానే వచ్చాను, మేము చూద్దామని వెళుతున్నాం మద్రాసు,
అక్కడ వీలైతే వేస్తాం, లేకపోతే వెయ్యం, అందుకని మీరు దాని గురి దానికి దీనికి ముడిపెట్టద్దు అని చెప్పారు. ఆయన ససీమరా వినలేదు. మీరు గనక మద్రాసు వెళితే నా సినిమాకి సంగీత దర్శకత్వం మీరు చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని తీసేస్తున్నాను అని ఆయన కరాఖండిగా చెప్పారు. ఆదినారాయణరావు గారు అసలే ముక్కుసూటి మనిషి, ఆయనకి ఈ పీటముడులు నచ్చలేదు. ఈయన కాలుకేస్తే మెడకే, మెడకేస్తే కాలుకేస్తున్నాడని, సరే అయితే నాకు మీ సినిమా వద్దండి, మీ సినిమా వదిలేస్తున్నాను, నేను మద్రాసు వెళ్లిపోతున్నాం అని చెప్పి ఎస్వి రంగారావు గారికి కూడా చెప్పి ఆ రెండు పాటలు అక్కడే వదిలేసి అంజలి కుమారి, ఆదినారాయణరావు గారు ఇద్దరు చిన్నపిల్లలను తీసుకుని మద్రాసు వెళ్లారు. 1945-46 ప్రాంతాల్లోనండి. ఒక సంక్రాంతి ముందు రోజు మద్రాసులో ట్రైన్ దిగారు. ఆ గొల్లభామ సినిమాలో హీరో రఘురామయ్య గారు, ఆయన అప్పట్లో ఈలపాటి రఘురామయ్య గారు అనేవాళ్లు, ఎన్టీ రామారావు గారు వచ్చేవాళ్లకు కూడా సినిమాల్లో కృష్ణుడు అంటే రఘురామయ్య గారే, ఆయన హీరో. హీరోయిన్ కృష్ణవేణి. ఈ కృష్ణవేణి గారే తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా చిన్న పాత్ర వేసినటువంటి మన దేశం యొక్క నిర్మాత. ఆవిడ ఇంకా ఉన్నారండి, ఆరోగ్యంగా ఉన్నారు హైదరాబాద్ లోని. ఆవిడ హీరోయిన్. రఘురామయ్య గారు, కృష్ణవేణి గారు హీరో హీరోయిన్లు. మరి ఈ అంజనీ కుమారి పాత్ర ఏమిటి? దాంట్లో ఒక చిన్న వ్యాంప్ క్యారెక్టర్, అది కూడా తెలియదు వీళ్ళకి అసలు ఏమి క్యారెక్టర్ ఏమిటి అనేది. మొత్తానికి మద్రాసులో దిగ్గానే వీళ్ళిద్దరిని రఘురామయ్య గారి ఇంట్లోనే ఉంచారు. ఉంచి మర్నాడు యూనిట్ అంతటికి పరిచయం చేశారు పుల్లయ్య గారు. ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు, చాలా ఆనందించారు, తన మాట ఒప్పుకుని అంగీకరించి వచ్చి ఈ గొల్లభామ సినిమాలో వేషం వేయడానికి ఒప్పుకున్నాను. అయితే ఆ యూనిట్ లో వాళ్ళు మిగతా చిత్ర పరిశ్రమ వాళ్ళందరికీ ఏమిటంటే పుకార్లు లేవ తీశారు. ఎవరో అమ్మాయి ఏమో చాలా పొట్టిగా ఉంది, ఇద్దరు పిల్లల తల్లట, ఈ పుల్లయ్య గారేమో ఆవిడ తీసుకొచ్చారు కాకినాడని, ఈవిడ ఏ వేషం వేస్తుంది, ఈయన సినిమా ఏమవుతుంది అని అందరూ రకరకాలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అవన్నీ విని భరిస్తూ ఆవిడ ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఒక నెల రోజుల పాటు రిహార్సల్స్ చేశారు ఆ సినిమాకి. చేశాక ఆ సినిమా మొదలైంది, అది గొల్లభామ సినిమా. అదండి ఆ విధంగా ఆ సినిమాలో వేషం వేయడం మొదలుపెట్టినప్పుడు పుల్లయ్య గారు అంజనీ కుమారి పేరుని అంజలీదేవిగా మార్చారు. ఆ విధంగా అంజనీ కుమారి అంజలీదేవిగా మారి మొట్టమొదటిసారిగా వేషం వేసినటువంటి సినిమా గొల్లభామ. ఆ సినిమాలో కూడా ఏమిటి, హీరోయిన్ ఏమో కృష్ణవేణి, ఈ అంజలీదేవి వేసినటువంటి క్యారెక్టర్ ఏమో దాంట్లో మోహిని పాత్ర. ఎక్కడో దేవలోకంలో ఉంటుంది, కింద రాజకుమారుణ్ణి చూసి ప్రేమించి కిందకు వస్తుంది. రాజకుమారుడేమో ఈ మోహిని ప్రేమించడానికి ఒప్పుకోడు. అలాంటప్పుడు ఈవిడ రాజకుమార్తె వేషంలోకి వెళ్లి రాజకుమారుణ్ణి వశపరచుకోవాలని ఇట్లా సాగుతుంది కథ అంతాను. ఒక విధమైన వ్యాంప్ క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా. కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆవిడికి. మొట్టమొదటి రోజు షూటింగ్ కి వెళ్లారు, ఏమీ కష్టం అనిపించలేదు, ఎందుకంటే అప్పటికే రంగస్థలం మీద చాలా పేరుంది కాబట్టి ఏమాత్రం తొట్టుపాటు లేకుండా ఆవిడ సంభాషణలు చెప్పారు. ఏ విధమైనటువంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా మొట్టమొదటి రోజు షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత రోజు వచ్చేసరికి ఈవిడికి కౌగిలించుకునే సీన్ ఉంది. రఘురామయ్య గారు ఈవిడిని గట్టిగా కౌగిలించుకుంటే ఈవిడ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి, పుల్లయ్య గారిని, ఏమిటి నాన్నగారు మరి ఈ సీన్ ఇలా ఉండాలా, ఎందుకు ఇలాంటి సీన్లు అంటే, ఆయన అప్పుడు చెప్పారట, అమ్మా ఇది వాంప్ క్యారెక్టరు, అందుకని దీన్ని సజెస్టివ్ షాట్ గా తీస్తాను, నువ్వేం ఇబ్బంది పడద్దు అని ఆవిడ్ని నచ్చ చెప్పారు. ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా ఆయన ఏం చేశారంటే ఈ సినిమాలో ఒక ముద్దు సీన్ కూడా పెట్టారు. అంటే ఈ మోహిని రాజకుమార్తె వేషంలోకి వెళ్లి అతన్ని మోహించి మళ్ళా ముద్దు పెట్టుకుని బయటకు వచ్చేటటువంటి సీను, దాన్ని కూడా అద్దెకి కౌగిలించుకున్నందుకే ఈవిడ ఇబ్బందిగా ఫీల్ అయ్యారని ముందు కూర్చోబెట్టి ఈవిడికి వివరించారట. ఇది నేను సజెస్టివ్ గా తీస్తాను, ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంటే ఆ తర్వాత మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండాలి అవి మాత్రం చూపించను చాలు అని ఆవిడ ఒప్పించి ఆ సీన్ కూడా తీశారు. మొత్తానికి ఈ సినిమా గొల్లభామ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్న రోజుల్లోనే అంజలీదేవి గారికి ఇంకా 4 సినిమాల్లో అవకాశాలు వచ్చినాయండి. ఆ 4 సినిమాల్లో కూడా ఈ సినిమా పూర్తవక ముందే ఆవిడ 4 సినిమాలకి సంతకాలు పెట్టడం కూడా జరిగింది. మొత్తానికి గొల్లభామ సినిమా విడుదలైంది, చాలా మంచి పేరు వచ్చింది, ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది, చాలా బాగా చేసిందని. కాకపోతే ఒక రకమైన పాత్ర వేస్తే అవే వస్తాయి కదా, ఆ తర్వాత ఆవిడికి అన్ని వరుసగా వాంపు పాత్రలే రావడం మొదలైనవి. ఆ వాంపు పాత్రలు రావడం రావడం దాదాపుగా 1-2-3 సంవత్సరాల వరకు అవే పాత్రలు వేస్తూ వచ్చారు ఆవిడ. ఈ గొల్లభామ సినిమాతోటి వచ్చిన పేరు దాదాపుగా ఆవిడికి 2-3 సంవత్సరాల వరకు 20-30 సినిమాల్లో నటించడానికి సరిపోయిందండి. ఎక్కడ మలుపు తిరిగిందంటే ఆ తర్వాత
లక్ష్మమ్మ కథ, శ్రీలక్ష్మమ్మ కథ అని రెండు సినిమాల పోటాపోటీగా నిర్మాణం అయినాయి. ఒక శ్రీలక్ష్మ కథలోనేమో అంజలిదేవి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో హీరోయిన్లు. లక్ష్మ కథ అనే సినిమానేమో సిహెచ్ నారాయణరావు, కృష్ణవేణి హీరో హీరోయిన్లు. ఆ రెండింటిల్లోనూ ఈ శ్రీలక్ష్మ కథలో అంజలిదేవి గారు వేసింది పతివ్రత పాత్ర. చాలా మంది అభ్యంతరం చెప్పారట, ఆవిడ వ్యాంప్ క్యారెక్టర్ వేసుకునే ఆవిడ్ని ఈ దీనిలోకి తీసుకొచ్చారు ఏమిటని. అయినా నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు వినకుండా అంజలిదేవి గారితోటే ఆ శ్రీలక్ష్మ పాత్ర వేయించడం, ఆ సినిమా ఆడకపోయినా అంజలిదేవి గారికి మంచి పాత్ర వైపు మళ్లడానికి దోహదం చేసింది. ఆ తర్వాత పల్లెటూరు పిల్ల సినిమాలో హీరోయిన్ గా వేసిన దగ్గర నుంచి ఇంకా ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోకుండా 15-16 సంవత్సరాల పాటు హీరోయిన్ గా కొనసాగారు. ఆదినారాయణరావు గారు కూడా పల్లెటూరు పిల్ల సినిమాతోటి ఆయన సంగీత దర్శకుడిగా మొదలై ఆయన కూడా అంజలిదేవి గారితో పాటుగా సమాంతరంగా ఎదుగుతూ ఇద్దరు మంచి సినిమాలు కూడా నిర్మించారు. అవండి అంజలిదేవి గారి మొట్టమొదటి సినిమా విశేషాలు.